గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని పక్క సమాచారం మేరకు అరకులోయ పట్టణ పోలీస్ సిబ్బంది ఎస్ఏ మల్లేష్ ఎస్ఏ నజీర్ రాజధాని జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఒక లారీ వేగంగా రావడాన్ని గమనించి వాహనాన్ని ఆపగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 680 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు అరకు పట్టణ సీఐ జేడీ బాబు మీడియాకు తెలిపారు. నిందితుడు సుభాష్ చంద్ర, విక్రమ్ సోను బీహార్ వాసులని ముద్దాయి పంకజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు గతంలో 2-3 సార్లు గంజాయి అక్రమ రవాణా చేసినట్లు సమాచారం. గంజాయి అక్రమ రవాణాకు ప్రోత్సహించిన ఉత్పత్తి చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ జేడీ బాబు హెచ్చరించారు. ముఖ్యంగా యువత చెడు మార్గంలో పడకుండా ఇప్పటికే పోలీస్ సిబ్బంది స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇప్పించి మంచి మార్గంలో ప్రయాణించే విధంగా పోలీస్ శాఖ అనే కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. సో మిగతా ఏజెన్సీలో గెలిచిన యువకులకందరూ కూడా విజ్ఞప్తి, వారి మోజులు పడి డబ్బులు కాసుపడి మీరు వారిని రవాణా చేయడం సహకరించడం కానీ వారికి అమ్మడం కానీ చేయొద్దు. అనవసరంగా రీసెంట్గా కొన్ని పరివర్తన గంజాయి పరివర్తన ప్రోగ్రాం ద్వారా పోలీస్ శాఖ కూడా మీకు అనేకటువంటి విత్తనాలు ఆల్టర్నేటివ్ పంటలు కూడా మీకు ఇస్తుంది పోలీస్ శాఖ. అలాగే మీకు మత్తుకి దూరంగా ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది పోలీస్ ఇస్తున్నాయి. ఆ ట్రైనింగ్లన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీరు ఉపాధి పొందాలి కానీ గంజాయిని రవాణా చేయటం అలాగే పండించడం ఉత్పత్తి చేయడం దాని ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో మీరు పథకాలను కూడా చాలా తప్పు, ఇది నేరం. చట్టాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వారికి ఎవరు సమాచారం తెలిసినా లేదా మీకు మీరు రవాణా చేసిన ఎట్టి పరిస్థితులు కూడా తప్పు చేయకూడదని చెప్పి మీ అందరికీ ఒకసారి హెచ్చరిస్తూ గంజాయిని తరిమికొడదాం, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మీ విలువైన జీవితాన్ని అనవసరంగా మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి గంజాయి కేసులో పట్టుబడితే జీవితాంతం మీ పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు రావు, బెయిల్ కూడా రావు, శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఏజెన్సీ ప్రాంతాల గిరిజన వాసులందరూ కూడా గంజాయి పండించవద్దు, గంజాయి సహకరించవద్దు, గంజాయి రవాణా చేయడానికి మీరు ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చేయకుండా మీ విలువైన జీవితాన్ని జైలు పాలు కాకుండా ముగ్గు పాలు కాకుండా అందరూ కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ హెచ్చరిస్తూ వారి ట్రాప్లో పడకుండా లక్షల వరకు కూడా దీని యొక్క వాల్యూ ఉంటుందని మా అంచనా. వారి ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచులు కానీ అలాగే రిమాండింగ్ ఎవరైతే గంజాయి అక్రమ దావాలు ఉన్నారో వారందరూ కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. రవాణా 1 కేజీ గంజాయి వల్ల సుమారు 20-30 కుటుంబాలు పాడైపోతాయి. మత్తుకి బాధించలేకపోయి వారు ఏం చేస్తున్నా తెలియని పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఎవరు గంజాయిని ప్రోత్సహించినా అమ్మినా రవాణా చేసినా లేకపోతే ఉత్పత్తి చేసినా పండించినా సరే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది.